నిజామాబాద్లో భారీగా మత్తు పదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. గుజరాత్ నుంచి నిజామాబాద్ కు తరలిస్తుండగా మాధవ్ నగర్ వద్ద లారీని పట్టుకున్నారు. లారీలో 1000 కిలోల నిషేధిత క్లోరల్ హైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాన్ని ఎవరికీ కనిపించకుండా లారీలో తీగల బండల్స్ మధ్య ఉంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు లారీని ఆపి తనిఖీ చేయగా 1000 కిలోల నిషేధిత క్లోరల్ హైడ్రేట్ బయటపడింది. లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఖైదీ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ క్లోరల్ హైడ్రేట్ ఎందుకు వాడతారు, ఏమన్నా సమాచారం ఇచ్చారా పోలీసులు, అలాగే ఎక్కడి నుంచి? ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ క్లోరల్ హైడ్రేట్ నిషేధిత కెమికల్ ఏదైతే ఉందో ఇది ఎందుకు వాడతారు, అలాగే దీని వెనక ఎవరున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమైనా తెలిసిందా? ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో గత కొంత కాలంగా ఈ కల్తీ కందు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా క్లోరల్ హైడ్రేట్, డైజీన్, క్లోరోపం వంటి మత్తు పదార్థాలు కలిపి కృత్రిమ కళ్ళు తయారు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మూతబడినటువంటి కల్లు డిపోలు మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో తెలుసుకున్నాయి. అయితే జిల్లా కూడా కల్తీ కళ్ళు జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అయితే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి ఈ నిషేధిత క్లోరల్ హైడ్రేట్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా కామారెడ్డి, అదేవిధంగా ఆర్మూరు, నందిపేట, బోధన్ ప్రాంతాల్లో కూడా పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్నటువంటి క్లోరల్ హైడ్రేట్ ని పోలీసులు, హెచ్చరిక అధికారులు స్వాధీనం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ వద్ద దాదాపు 1000 కిలోలు ఉన్నటువంటి ఈ క్లోరల్ హైడ్రేట్ ని స్వాధీనం చేస్తున్నారు. దీని విలువ దాదాపు 20 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి పోలీసులు, హెచ్చరిక అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రధానంగా కల్తీ కళ్ళు ని ప్రోత్సహిస్తున్నటువంటి కొందరు వ్యాపారులు ఈ క్లోరల్ హైడ్రేట్ ను రహస్యంగా గుర్తింపు కాకుండా సరఫరా చేస్తా ఉన్నారు. కళ్ళును తయారు చేసి విక్రయిస్తున్నటువంటి కళ్ళు వ్యాపారులు, డిపో నిర్వాహకులు వీరి వద్ద నుంచి, ఈ స్మగ్లర్ల వద్ద నుంచి ఈ క్లోరల్ హైడ్రేట్ ని కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా నిషేధిత ప్రాంతం పదార్థము. దీన్ని కృత్రిమంగా నీళ్లు, అదేవిధంగా కుంకుడుకాయ మిశ్రమము, చక్కెర, శాక్రిన్ వంటి పదార్థాల మిశ్రమంగా ఈ కల్తికలను తయారు చేస్తున్నారు. వీటిని సీతాలో నింపి విక్రయిస్తా ఉన్నారు. అయితే ఇదైతే క్లోరల్ హైడ్రేట్ తాగడం వల్ల పూర్తిగా మత్తులోకి జారుకుంటారు తాగిన వారు. ఇది కొంత సైడ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానివ్వండి, అదేవిధంగా చాలా రోజులు ఈ ఏదైతే క్లోరల్ హైడ్రేట్ కలిసినటువంటి మిశ్రమాన్ని తాగడం వల్ల, కల్తీ కళ్ళు తాగడం వల్ల ఒక బానిసలుగా తయారవుతున్నారు. దీని లేకపోతే ఒకవేళ ఇది కలపకుండా కళ్ళు తాగలేరని చెప్పేసి కూడా గతంలో డాక్టర్లు సైకాలజిస్ట్ చెప్పినటువంటి విషయం. మొత్తానికి చాలా మంది ఈ క్లోరల్ హైడ్రేట్ మిశ్రమం తాగినటువంటి చాలా మంది కూడా ఈ దీనికి బానిసలు అవుతున్నారు. మొత్తంగా కల్తీ కళ్ళు తయారీలో మాత్రమే దీన్ని విక్రయిస్తారు. ఇది నిషేధిత ప్రాంతము. ఇటు ఎక్సైజ్, అదేవిధంగా పోలీసులు నిఘా కొనడం ఇటీవల మళ్ళీ ఈ దందా జరుగుతున్నట్టుగా జిల్లా వ్యాప్తంగా తెలుస్తోంది. ఇప్పటికైనా దీనిపై కఠినంగా వివరించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.